విక్కీ, ఏంటి? ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరిని చూస్తే కన్నే పడుకుంటే బిడ్డ తిరుగుతుంది. అయితే మీ అన్న వదులకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పడుకోవచ్చు. చెప్తా చెప్తా, మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా. ఒక్క ముద్దు తాత. హలో, థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు. థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా. బేబీ సోనీ, వర్షం వచ్చేలా ఉంది, తొందరగా పైకి రండి. ఆ బోనమ్మా, వస్తా వస్తా. ఏంట పిలుస్తుంది? రండి, ఆ పురుషోత్తమ కూడా పిలు. ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా. విక్కీ, ఏంట్రా ఇది? వదిన, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. భైరవే నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోమంటుంది. నీకు ఇష్టం లేకుండా చేసుకోనని చెప్పాను వదిన. అవునా? తనే ప్రేమించింది, తనే పెళ్లి చేసుకోమంటుంది. నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు, అంతే కదా? సరే, నువ్వు రమ్మా. రే, ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. జరిగింది జరిగినట్టు చెప్పు. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. మీ భజనలో అంతర్యం ఇదా? రే, ఆ అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా. ఆ అమ్మాయి చాలా బొండలు పగిలిపోతాయి. చూసారా వీళ్ళు? మీకు ఇప్పుడు అర్థమైందా? మాకు ఎప్పుడో అర్థమైంది. చూడు, ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవడం చాలా కష్టం. విక్కీ, మరీ హోప్స్ పెట్టుకోవద్దు, ట్రై చేస్తాను అంతే. అయితే నువ్వు మా కోసం రాలేదు కదా? అది కాదన్నయ్య, చెప్తే మీరేమంటారు అని. ఎందుకు రా కంగారు పడుతున్నావు? 14 ఏళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది. ఈ ఇంటికి ఇంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారు రా? అమ్మా భైరవి, మీ వాళ్ళకు ఫోన్ చేసి రమ్మను, మాట్లాడుకుందాం. థ్యాంక్స్. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. రేయ్, లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. నువ్వేంటి ఇక్కడ? వాటర్ కోసం వచ్చే వదిన. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు.
విక్కీ, ఏ విక్కీ, ఏమైందిరా? ఎవరు వచ్చారు? ఏమైంది విక్కీ? ఏముంది పూనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువయ్యాయని వింటల్లా? మన ఇంటి మీద కనబడి ఉంటుంది, మనం రాగానే పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారు? ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒక ఇంటికి వెళ్తారంటండి, ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం విక్కీ చూశాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. విక్కీ నీకేం కాలేదు? నాకేం కాలేదు. సరే సరే రండి రండి, ఎవరికి ఏం కాలేదు కదా. పదండి. టైంకి మీరు ఎలా టేరు కాబట్టి సరిపోయింది, ఇంట్లో ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందారా, ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలనున్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులు అయితే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే బాస్. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్న విక్కీ, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరిలో వద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం? జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. ముక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది, వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తాదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి. శుభం. చూడు నాయనా, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది.